వయసు వచ్చినప్పటి నుంచి అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ పెళ్ళెప్పుడు చేసుకుంటావు అయిన వాళ్ళు కాని వాళ్ళు నసపెట్టి చావగొట్టేస్తుంటారు. కుటుంబంలో ఉండే తల్లిదండ్రులు ఇంకా తాతయ్య అమ్మమ్మ అన్నయ్య వదినలు లాంటి వాళ్ళు భోజనాలు అవ్వగానే ప్లేట్లు కడిగి అల్మారాలు పెట్టినట్టు వయసు రాగానే పెళ్లిళ్ళు చేసి చేతులు దులుపుకోవాలనుకుంటారు. వాళ్ళ మాటలు విని పెళ్లి చేసుకుందాం అని డిసైడ్ అయితే వేరే పెళ్ళైన వాళ్ళు సుఖంగా ఉండక పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు అని భయంకరమైన ఎక్స్ప్రెషన్లతో భయపెట్టేస్తారు. ఇక ప్రేమ పెళ్లిళ్ళ గురించి చెప్పాలంటే పెళ్లి ప్రేమ నుంచి రావచ్చేమో కానీ ప్రేమ వచ్చేది మాత్రం జస్ట్ కెమిస్ట్రీ నుంచి. అర్థం అయ్యి అవన్నట్టు చెప్పాలంటే ప్రేమ అనేది ఒక రసాయనిక యాక్షన్. ప్రేమికుల యాక్షన్ నుంచి వచ్చేది వాత్సాయన రియాక్షన్. వాటిని సాధించుకోవడానికి ప్రేమికులు చేసేది రొమాక్షన్. రొమాక్షన్ అంటే ప్రేమికులు చేసే రొమాంటిక్ యాక్షన్కి నేను పెట్టిన ముద్దు పేరు. మంత్రానికి చింతకాయలు రాలినప్పుడు పెళ్లికి మాత్రం రెండు జీవితాలని కలిపించే శక్తి ఉందా? ఉంటే మరి విడాకుల శక్తి సంగతి ఏంటి? పెళ్లి అనేది స్వేచ్ఛగా ఎగురుతున్న గాలిపటాలు లాంటి జీవితాలని కిందకి లాగటమా? క్రాకర్స్ ఆర్ మేడ్ ఇన్ శివకాశి అన్నట్టు నిజంగానే మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెనా? దాని నుంచి వచ్చే పెళ్లి కాకులు లాంటి చుట్టాల గోలమోలానా? లేదా ఊళ్ళో పెళ్ళైతే కుక్కల హడావిడిలాగా ఎక్కడ పెళ్ళైతే అక్కడికి భోజనానికి వెళ్లే వాళ్ళ మూలానా? లేదా ప్రేమికుల తెలియని తెలిసి తెలియని తనమా? దీనికి కన్ఫ్యూజన్ పడాల్సిన అవసరం లేదు, రెండు మూడు సార్లు వింటే మీకే అర్థమవుతుంది. చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అని ఎవరో మహాకవి చెప్పినట్టే పెళ్లి కూడా చావు లాంటిదే అని బల్ల పగిలిపోయేలా గుద్ది గుద్ది చెప్తారు చాలా మంది పెళ్ళైన వాళ్ళు. అలా అయితే శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా కొట్టినప్పుడు ఈ పెళ్లి అనేది శివుడు ఆజ్ఞ లేక పెళ్లి చేసుకునే వాళ్ళు చేసుకునే స్వయంకృత అపరాధమా? దేవుడు సుఖంగా బతకమని అమ్మాయిల్ని అబ్బాయిల్ని సృష్టిస్తే వాళ్ళని సుఖంగా బతకనీయకూడదని మనిషి పెళ్లిని సృష్టించాడా? ఇలాంటి సమాధానం లేని చాలా ప్రశ్నలకి 365 డే సమాధానం చెబుతుందా? లేక ఇంతవరకు ఎవరూ వేయని వేరే ప్రశ్నలు వేస్తుందా? ఇది డైరెక్టర్ అయిన నాకు కూడా తెలియదు. ఇంతవరకు నేను చెప్పింది విని నేను పెళ్లికి వ్యతిరేకినని మీకు అనిపించవచ్చు, కానీ నా ఉద్దేశం అది కాదని ముక్కోటి దేవతల మీద స్టీవెన్ స్పీల్బర్గ్ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇక సీరియస్ జోక్స్ని పక్కన పెట్టి జోక్ని సీరియస్గా చెప్పాలంటే 365 డేస్లో మీరు చూడబోయేది నా ప్రేమ కథే కాదు, ఏ ఒక్క అమ్మాయి ఏ ఒక్క అబ్బాయిల ప్రేమ కథ కూడా కాదు. ఇది మన అందరి ప్రేమ కథ. నిజం చెప్పాలంటే ఇది మన అందరి పెళ్లి కథ. పెళ్లి కథ, పెళ్లి కథ. 365 days 365 days 365.